హాయ్ ఫ్రెండ్స్, ఈ మొబైల్ లావా మొబైల్ ఫ్రెండ్స్. ఈ మొబైల్ Z91 మోడల్ అన్నమాట ఫ్రెండ్స్. చూసారు కదా లావా అని కనబడుతుంది కదా నేము, లావా మోడల్ Z91 ఫ్రెండ్స్. ఈ మోడల్కి ఏంటంటే బ్యాటరీ అయితే లోపల ఏంటంటే బ్యాటరీ ఉబ్బిపోయింది ఫ్రెండ్స్. బ్యాటరీ బాగా ఉబ్బిపోయింది, బ్యాక్ డోర్ అనేది బయటకు వచ్చేసింది అనమాట, బాగా ఉబ్బిపోయి బ్యాటరీ అనేది ఫ్రెండ్స్. ఈ ఏంటంటే ఎక్కువసేపు ఛార్జింగ్ రావట్లేదు. 4 కాల్స్ 3 కాల్స్ మాట్లాడడం కానీ లేదంటే ఒక యూట్యూబ్లో వీడియో చూడడం కానీ ఏంటంటే మొబైల్ అనేది ఛార్జింగ్ పర్సంటేజ్ పడిపోతుంది, స్విచ్ ఆఫ్ అయిపోతుంది ఫ్రెండ్స్ మొబైల్. ఇది చూడండి ఒకసారి, మొబైల్ ఆన్ అవుతుంది కదా, కొంచెం టైం పట్టేట్టు ఉంది. బ్యాక్ డోర్ తీసేద్దాం ఫ్రెండ్స్, బ్యాటరీ ఉబ్బినట్టు మీకు చూపిస్తాను. బ్యాక్ డోర్ అనేది తీసాను ఫ్రెండ్స్, సిమ్ హోల్డర్ తీసిన తర్వాత బ్యాక్ డోర్ అనేది తీసాను ఫ్రెండ్స్. కొంచెం టైట్గానే ఉంటుంది, క్లిప్స్ లాగండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వచ్చేసింది కదా. ఇక మోడల్ చూపిస్తున్నాను, లావా Z91. ఓకే, డోర్ పక్కన పెట్టేద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే ఆ పైన క్యాప్ ఉంటుంది కదా, ఫింగర్ ప్రింట్ బ్యాక్ క్యాప్, దాని మొత్తం స్క్రూస్ అన్నీ ఆ చుట్టూ స్క్రూస్ అన్నీ తీసేసేయండి. మొత్తం టోటల్గా తీసేయండి ఫ్రెండ్స్. మొత్తం తీసిన తర్వాత ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, మనకి మార్కెట్లో లావా బ్యాటరీ సేమ్ కంపెనీ దొరకకపోయినా సరే కొంచెం బెటర్ క్వాలిటీ బ్యాటరీ అని తీసుకోండి, మార్కెట్లో అవైలబుల్లో ఉంటుంది. ఏంటంటే మరీ చెత్త బ్యాటరీ కాకుండా కొంచెం బెటర్ క్వాలిటీ ఉంటుంది ఫ్రెండ్స్. ఏంటంటే దీనికి దానికి 100 రూపీస్ ఎలా ఉంటుంది, మార్కెట్లోనే డూప్లికేట్ బ్యాటరీలోనే కొంచెం బెటర్ క్వాలిటీ ఉంటుంది ఫ్రెండ్స్, అది తీసుకోండి. ఒక దానికి బ్యాటరీకి ఏంటంటే ఒక క్వాలిటీ బ్యాటరీకి 100 రూపీస్ 150 రూపీస్ అలా తేడా ఉంటుంది అన్నమాట, డిఫరెన్స్ ఉంటుంది. ఆ బ్యాటరీ తీసుకోండి ఫ్రెండ్స్, చూడండి బ్యాటరీ ఉపయోగించుకోండి బాగా. ఒక 4 కాల్స్ మాట్లాడడం కానీ స్విచ్ ఆఫ్ అయిపోతుంది, లేదా యూట్యూబ్లో వీడియో చూడడం కానీ స్విచ్ ఆఫ్ అయిపోతుంది అనమాట. బ్యాటరీ చూడండి బాగా ఉబ్బిపోయింది, బ్యాక్ డోర్ అనేది బయటకు వచ్చేసింది ఫ్రెండ్స్, ఉబ్బిపోయి. బ్యాటరీ తీసాను ఫ్రెండ్స్, ఆ బ్యాటరీలో పొడి మెత్తగా అయిపోయినా ఫ్రెండ్స్, బాగా ఉబ్బిపోయి బ్యాటరీ పోయినట్టు. మీకు అర్థమైంది ఫ్రెండ్స్, ఎక్కువగా ఛార్జింగ్ రావట్లేదు. ఫస్ట్ కొన్నప్పుడు ఛార్జింగ్ బాగా వచ్చింది, ఇప్పుడు రావట్లేదు, బాగా ఛార్జింగ్ పడిపోతుంది అనుకుని ఒకసారి చూడండి. ఇగో నాకు దొరికిన క్వాలిటీ దొరికింది, అజా అనేది Z91 ఆ మోడల్ తెచ్చుకోండి. కొంచెం బెటర్ క్వాలిటీ అంటే ఏం లేదు, మరీ చెత్త కాకుండా ఒక మీడియంగా, అంటే మనం వెళ్ళి ఒకవేళ అక్కడ సర్వీస్ సెంటర్కి వెళ్ళి అక్కడ కూర్చొని వెయిట్ చేసి కంటే మనమే చేంజ్ చేసుకోవచ్చు, మనకి ఎమ్మటే మన చేతిలోనే పని అయిపోద్ది ఫ్రెండ్స్. చూసారు కదా బ్యాటరీ, ఒక 10 మినిట్స్లో మనకి బ్యాటరీ చేంజ్ చేసుకోవచ్చు. మళ్ళీ మనం అక్కడికి వెళ్ళి వెయిట్ చేసి అక్కడ ఏంటంటే చాలా టైం పడుతుంది అన్నమాట టైం. ఓకే, అక్కడ ఒరిజినల్ దొరికింది ఫ్రెండ్స్ సర్వీస్ సెంటర్లో ఉన్నప్పటికి. ఓకే, ఫింగర్ ప్రింట్ జాగ్రత్తగా పెట్టండి ఫ్రెండ్స్. ఆ క్యాప్ అనేది సరిగ్గా పెట్టండి. స్క్రూస్ మొత్తం ఫిట్ చేసాను ఫ్రెండ్స్, టోటల్ మొత్తం. ఆ క్యాప్ అనేది లేకుండా మన స్క్రూస్ టైట్గా బిగించబోతే ఫ్రెండ్స్ మనకి ఏంటంటే మొబైల్ యూజ్ చేసేటప్పుడు మొబైల్ కింద పడిపోయిన బ్యాటరీ స్ట్రిప్ అనేది కింద ఊడిపోద్ది ఫ్రెండ్స్. ఆ స్క్రూస్ అన్ని పర్ఫెక్ట్గా మొత్తం టోటల్గా ఫిట్ చేసాను ఫ్రెండ్స్, ఇది వదలకుండా. క్యాప్ అనేది టైట్గా ఉండాలి, ఎందుకంటే బ్యాటరీ అప్పుడు మనకి ఆ స్ట్రిప్ అనేది మదర్ బోర్డులో జారకుండా ఉంటుంది అన్నమాట. ఓకే, బ్యాక్ డోర్ అనేది పెట్టేసాను ఫ్రెండ్స్. సరిగ్గా మొత్తం అటు ఇటు క్లిప్స్ కూర్చునే చూడండి, లాక్స్ అనేది. ఇప్పుడు మొబైల్ ఆన్ చేద్దాం.
చూసారు కదా ఆన్ అవుతుంది కదా. వెయిట్ చేయండి ఫ్రెండ్స్ ఒక 2 సెకండ్స్ అలాగా. ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఛార్జింగ్ రావట్లేదు అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్మెట్ చేయండి ఫ్రెండ్స్. సిస్టమ్ అంతా మనకి సెట్టింగ్స్లో ఉంటుంది కదా ఫార్మెట్ అనేది, అది చేయండి. ఓకే ఫ్రెండ్స్ ఫార్మెట్ చేసిన తర్వాత అప్పుడు ఛార్జింగ్ రాకపోతే అప్పుడు బ్యాటరీ చేంజ్ చేసి చూడండి. బ్యాటరీ రిమూవ్ అయిందో మనకి బ్యాక్ డోర్ అర్థమైపోద్దాను బ్యాటరీ పనిచేయలేదనో బుయిపోవడం జరుగుతుంది అనమాట, లేకపోతే బ్యాటరీ లోపల పొడి అయిపోద్ది అనమాట, అప్పుడు బ్యాటరీ చేంజ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు మనకి డేటా అంతా ఒక బ్యాకప్ తీసుకొని ఫార్మెట్ చేసి చూడండి, రీసెట్ చేసి చూడండి, అప్పుడు పని చేయబోతుంది అప్పుడు చేసి చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.